గర్భము నుండి రావంగ ధనము ఏడు ఎవడు వెళ్ళిపోయిన నాడు ఎంటరాదే. వింత మర్దన చేసి విర్రవి గుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడవబో. ముందుగా మెరుగైన భూమిలో దాసి దాసి దాన ధర్మము చెయ్య గతుదకు దొంగల కవును దొరల కవును. దృష్ట సంభవన నరసింహ దురిత దూరా లక్షలకు అధికారి అయిన లవల అన్నమే తింటాడు మానవుడు గాని మెరుగు బంగారం అని మింగి ఏ మానవుడు దావలేడు. బంగారు భవనాలు చుట్టు వేడు కొడలు కడియేడు వీడల్లా కళ్ళ తల్లి కానాడు బాలాంగం సగన్నది. లక్షలాది డబ్బు కోట్లాది ఆస్తి ఎండంటే పిండై గుర్తుంది బంగారం అంటే పంచరీతి కలిగి ఉన్నదమ్మా. ఆ తల్లి గర్భాన ఒక్క గాను ఒక్క కొడుకు, ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క రూపాయి ముల్లె కాదు ఒక్క దీప సొమ్ము కాదు ముక్కు పోగు సొమ్ము కాదు ముసలోడు మొగడుగా. మనిషి అన్నప్పుడు కంటినే పేరుంటది గాని తల్లుల కనక మనము గొడ్డొల్లమై చచ్చిపోతే రేపు పొద్దుగాల మనలయాది చేసే మానవుడు లేని లేడంటరమ్. ఆడిదాంది ఎరడు కళ్ళ గుండె మోగోంది మోటు గుండె మోగోని కడుపులై ఎంత దుఃఖం. కళ్ళ సందుల తల పెట్టుకొని ఏడితే మన వారికి ఎదిన ఆకిలి దాటది. ఇడ్డిదో గుడ్డిదో ఒక్క వీడియో ఉంటే కర్మ తక్కువై మనం చచ్చిన్నాడు. కన్నుల తల బురేవుల కూసుకొని ఏడితే ఇళ్ళలో ఒక పెడతారు అన్నారు. తన భర్త చూడు ఇంటి ముందర కచ్చి బామంగంసగలిది అని పేరు పెట్టి పిలిచినప్పుడు వందనం ఎక్కిన అన్నల కన్న కట్టెలు మోసిన కాముడే వేలు. కొడుకులది కొయ్య రాజ్యం బిడ్డల సవరాజ్యం అన్నలదేమో అడవి రాజ్యం చేసుకున్న భర్తది సవరాజ్యం. భర్తని మించిన భాగ్యం లేదు పురుషుల్ని మించిన పుణ్యం లేదు మగన్ని మించిన మోక్షం లేకపోయారా. మన ముందు సరసం పోకుండా ఆడేదానికి ముత్తైన దానం ఎంతో హక్కెరా అమ్మా. భర్త రెండు ప్రాధాలు గడుక్కోని భ్రమరారు నింపుకుంటానని సీతాదేవి కంటే సునీతమైంది, లక్ష్మీదేవి కంటే లలన, అల్లిరాని కంటే అల్లమైంది, పార్వతి కంటే పసందురారు. చెమ్మతోటి నీళ్లు సీతల మంగళార్తి పట్టుకొని భర్త వేడికి అర్థం ఉన్నది. పన్నెండు కుందర పాల పందిరి తన భర్త వేడి కత్తిన నా తల్లి చూడు భర్త రెండు ప్రాధాలుగా.
కరములు ఎందుకే నేను వచ్చి ఒక్క ఐదు గడియలు కాకపాయే నాదని కాలు తీసి నా తొడ మీద పెట్టబడి వినాద నాద అయ్యాల నీ కాళ్ళు అసలు ఎక్కడిక పోతే అవి తెలియదు బాబా ప్రేమ కళ్ళ పెళ్ళి కడుక్కుంటామని తొడపైన వచ్చిన కడుక్కో నాదే అవసరం ఏమి ఇవాళ అసలే కడగ ఉద్యోగ తెలియదు అంటాడు కాళ్ళకి ఏమన్నా కనిపిస్తుందా బా మరి నేను రంగ కొత్త కొండ గుడికాడ చూసాడు అయ్యో కొత్త కొత్త వాళ్ళు వస్తారు ఇవాళ రోజాన రోజు నీ కాళ్ళు కడుగు తల్లి గారు ఒక్కనాడు అరుగుతలే ఒక్కనాడు జరుగుతలేవు పక్క పలిసిన మాటల పిల్ల కడుగుతారే దానికి కాళ్ళు అక్క ఎరుకుంటాడో చెక్క ఎరుకుంటాడో ఇత్తడు అయ్యరు ఎరుకుంటాడో ఊరికింత తిననే పడి మందిలో పోటీ మన తినేది ఉప్ప కూర సప్ప కూర ఊరికైన ఊర వచ్చే కాళ్ళు కాళ్ళకే లరిగిపోయినాను నువ్వెక్కడ చూసినవే వాళ్ళు ఉప్పు కారం తిన్నేద కాళ్ళ కేరలేవు చేతిలో కేరలేవు గదే రోగం అంటారు నా గుండు మగడ నా గుండె అయితే అమ్మా అయ్య చచ్చిపోయాడు మా అవ్వ చచ్చిపోయింది ఇళ్ళకి వెళ్ళకు ఆరు నెలలకు ఇవ్వాలి ఇవో మా చిన్న అన్న వల్ల కథ చచ్చినావు బాబా వాళ్ళ భార్య కాళ్ళు కడిగితే వీళ్ళు అడగలేదు మాది పూర్వజలం పుణ్య సుఖిడితం అంటారు పుణ్యం ఏమో చేసిందో పాపం ఏమో చేసిందో కడుగు తరిగిన ఏళ్ళు కాదు వాడు కూని కుస్తే అది రోగపోడు ఆ ఈగల దోమలతోటి మీటింగ్ పెట్టుకుంటే మెట్ట కాడ కూర్చున్నాడు అరే నా అయ్య నల్ల బంగారం బర్రెల దూడ మన బోడతున్న పొద్దున నీకే వరకరా నలుపు నారాయణుడు మెచ్చు ఎరుపు ఎవరు ఎవరు మెచ్చారా చూడు నల్లగున్నలో అందరం పోయి దారట్ల బొర్ర ఎర్రగున్నలో వచ్చి బొర్రు చూద్దాం ఇవ్వలేరు ఇవ్వలేరు నల్ల పడతారు కంచం మంచం పుట్టు బెడ్డు ఆలిన అన్ను ఏటు జడ్డు అన్ని ఇద్దరికి బంద్ అవుతాయి పిల్ల అగో నువ్వు బావా అంటే బట్టలు సేపు చేద్దా ఫుడ్ వేరే కానీ పెట్టేది అసలు పని కాదు కొడుకో నువ్వు బిడ్డను పోయి ఇంకోటన్నా కూడా మొన్న మంచం వేరైనా కానీ కంచం బంది కాదు కంచం బంది అయినా కానీ మంచం వేరే అబ్బా భార్య పడతా పందిరి చెప్తుందట ఇంటి లక్ష్మి ఆడిది ఉడిసిన ఆచిలు చెప్తుందట మొగోని ఏ బ్రేసి తనం ఇంటి ముందర ఇడిసిన చెప్పులు చెప్తుందట కష్టమత్తే పతి ఉన్నారు పతి కష్టమత్తే సత్య ఉన్నారు సత్యులేని పతి కొనుగోలు కదా పతి లేని పవనికి రాదు భార్య భర్తలు ఒకడైతే బ్రహ్మదేవుతుల మీద సిద్ధరాలు మూలకడైతే ఇంద్రదేవుతుల మీద సతీమ పురుషులు ఏకమైతే ఈ సభ లోకుల మెచ్చు దర్వాదలేని ఇల్లు కట్టరాదు అరటి వాడు లేని సీత అయ్యరాదు ముఖం మార్చుకోరు ఉన్నాడు మొగనికి కీడు కొట్టానికి కొమ్ముల వైరే కీడు ఉన్నారు
అడవిర పొద్దాన తర్వాత కష్టం చేసిన మొగోడు ఆకిట్లకచ్చిన మొగోని కష్టం అనిపించేది అడవిలో ఉన్నారు. అరవ కష్టం చేసిన మొగోడు ఆకిట్లకచ్చే వరకు భర్తకు భార్య దువ్వుకొని ముడుచుకొని చికెన పూలు పెట్టుకుని భర్తకు ఆకిట్లకి ఎదురుగా కిరకిల కిరకిల నవ్వుకుంటూ పోతే అడవిలో చేసి వచ్చిన మొగోని పుట్టాడు కష్టం ఆకిట్ల భార్యను చూస్తే వాని కష్టం నివారణ అవుతుందట. అదే అరవ కష్టం చేసిన మొగోడు ఆకిట్లకచ్చే వరకు అవ్వ దుబ్బురు దుబ్బురు తరికాయ పెట్టుకొని రప్పరప్ప గోక్కుంటూ ముఖమంతా మంగరంపై కోతికే మార్చుకొని మొగడికి ఎదురుగా పోతే అవ్వను చూసే వరకు అయ్యా కాకిట్ల వాడికి ఇంకా పుచ్చర్రంది అనిపిస్తుంది. వాడు ఆకిట్ల నుంచి వెళ్ళి అటే బరండు షాపు కాడి పోతాడు కోటరు దాగే తాడు ఆపు ఆపోయినాక పుల్లు పుల్ అయినాక నా అయ్య సొల్లే కక్కుతాడు అక్కడ మొగోడు కళ్ళు కొడుకుతా చీడు సంసారానికి ఇంట్లో ఆరిది కాళ్ళు కొడుతా ఏసు తక్కువ కటకట కటకట అన్న ఇంట్లో మానవునికి కట్టుబట్టే కరువు అవుతుంది అంటారమ్మా. చిన్నవేం అట్ట సంపద వరకు ఇట్లా భాగ్యం ఉన్నదమ్మా. కనుగుడ్డుకే ఓ రెప్పసాటు అరరే భర్త కష్టం అత్తే భార్య భార్య కష్టం అత్తే భర్త వల్లరు కనుగుడ్డు కాపతత్తే రెప్పగా పాడుకోవాలనల్లరమ్మా. ఆ చిన్న వీర విరసాంతం నా తోడు చెప్పను నాద తినే అన్నము లేక గట్ట సీరలు పెట్ట సొమ్మలు లేక నిరసిల్ల ఓలేదు నాద. ఈ ఎండంటే పిండై గురుతుంది బంగారం అంటే పంచరీతి కలిగి ఉన్నది లక్షల డబ్బు కోట్లాది ఆస్తి నాద. కోడల సుఖనవతి అగో అందుకే అందరు నాదా కోటి వరాలు పోసిన కోడల్ది బిడ్డ కాదు అతికే వరాలు పోసిన అల్లుడు ఏనాడు కొడుకుగా ఓడు. నేను వల్లలిసి జరావచ్చి ఓరా
రేపు రేపాటి కల్లా ఓనాదా, మన బాబీ గరబారా ఓరాదా, మనకు ఒక వీడియో ఉన్నా వీడియో ఉన్నా పెరిగి పెద్దదైనా నాడు వీడియ, ఆ వీడియ పెరిగి పెద్దదైన నాడు నాదా, అగో అందుకే అన్నారయ్యా ఆడిది పుట్టిందంటే అక్కడదక్కడదక్కడది అన్నారు గని ఇక్కడ దరి ఏ ఒక్కలా లేదు నాదా, ఆడది ఒగింటి కాడ పుట్టి ఒగింటి కాడ పెరిగి ఎన్ని రోజులకున్న ఒగింటి కాడ పుడతల్ల కదా పది, మొగు ఉంది మోటు గుండె ఆడిదాంది ఎరడు కళ్ళ గుండె రాదా, రేపటి కల్లా మనం కర్మ తక్కువ నాదా, 60 మూత గంధకములు చదివిన ఆదిడు రాసిన రాత తప్పది, 90 మూత గంధకములు చదివిన తోలు కింది రాత తప్పది తప్పది, తప్పి ఎవరి వశం కాదన్నారు, సతిని వేసుకుని అది సంసార సుఖం కొరకు, సుతుల కానీ ముందు వచ్చే గతుల కొరకు, సతి అంటే నేమో భార్య సుతులంటే కొడుకులు విద్యలు, ఒంటే రక్తం ఇంట రూపాలు ఎవరితోటి ఏమక్కరను కోరారు, ఈ మనిషి మంచాల పడ్డనాడు ఈ మనిషి నరుచుకోను ఇంకో మనిషి కావాలే, మన గ్రహం ఒక్క విడ్డ ఉన్నా దబ్బనా రేపటి కళ్ళ కర్మ తక్కువై మన కాళ్ళు రెక్కలు ఉడిగి మనం మంచాల పడ్డనాడు, మన కొడుకు మండలి ఇవ్వకపోయిన కోడలు ముఖ్యడన్నం పెట్టకపోయినా, ఆడిది బతికిన అన్ని రోజులు భూదావర సాకిరి చేసి రావాలి, అత్తగారింటి కాడ అడవిలో ఉన్ననాడు మనం మంచాల పడ్డ మధురం ఆ బిడ్డకి రూపాటైన నాడు, చేతుల పని చేతుల సైజారు వదులుకోని గిదగిద గిద 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 ఇంటికి ఉరకచ్చి బిడ్డ, ఇంత రూపాయి లేకున్నా ఇంటి పక్క వంటి వామ్మను 10 రూపాయలు బదలడు కోరి, వామ్మ మామ మంచిగా లేదాట మా నాయన మాట్లాడతలేనాట, మా అమ్మయ్యను చూసి వచ్చినాక వాళ్ళు మరువార పడతల్లో నీ అప్పెట్లది ఎరుపుదని అనుకుంటున్నావు, మీరు కైకి వచ్చావు తల్లిని 10 రూపాయలు కోరి, ఆ బిడ్డ చూడు పరవన్నం లేకున్న పెరగన్నం పట్టుకోరి, ఆగిదగిదగిదగిదగిదగిదగిద బిడ్డ మురకచ్చ వరకు కన్నుళ్ళు ఇద్దరు మంచాల పడి ఉన్న కాడ చూడవ, దివ 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 సాధి దరుచుకొని తల మొదుకొని ఆ విద్యరాదు, నిన్న ఏ కొడుకు దగ్గర తీయలేదా అమ్మ, నిన్న ఏ కొడుకు అందరి తెలియదని అమ్మో, నీ నెత్తింత వంటున్నది అమ్మ నీ బట్టింత వంటున్నదిరా నాయనాని, విధవాడి
ఆకలి అవుతుంది. అది కుండలు నీళ్లు కాగి పెట్టి పంపుల్ని తెచ్చి అమ్మకు దూరం పోసి అయ్యకు దూరం పోసి కొంట వేయిన పెరగన్న మా బిడ్డ అమ్మయ్య నడవ కూర్చొని అమ్మకో బుక్క అయ్యకో బుక్క తిరగేసి రెండు రోజుల పాటు అమ్మయ్య దగ్గర ఉండవానయ్యి నా ఇల్లు ఏడవాయను నా పిల్లలు ఏడవాయను అమ్మ నేను మళ్ళీ రెండు రోజుల కత్తని ఆ బిడ్డ వెళ్ళిపోయినాక గడియొచ్చేపటికి దప్పన కరమ తక్కువయ్యి కన్నుల ప్రాణం పోతే కన్నుల ఇద్దరి ఊరికి వచ్చి రెండు రోజులు కాబోయే ఊరు మమ్మల్లో నిన్ను కోడి కదా పెంటదా విరట్టు అవని బలగ వారికి రాలేదా నీ చుట్టారు వారికి రాలేదా అవ నీకు నీవు కన్న పిల్లలు నీ గారికి రాని కోడి కదా పెంటదా విరట్టు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట వల్లించుకుంటూ ఆడపిల్లలు ఏడ్పే ఎందుకు కొరకు సిన్న అంటే నా కడుపున పుట్టిన ఒక్క గాని ఒక్క కొడుకునా కొడుకుతో బిడ్డలేక నేను సిన్న పోతినా బామా చెట్టు కాసిన పలము కాదు కోసకొచ్చి నీ ఒళ్ళె పెట్ట చెక్కేసిన బొమ్మ కాదు వడ్ల వారింటి పోయి బొమ్మను ఎక్కచ్చి నీ చేతికి ఇయ్యా మట్టి బొమ్మ కాదు పిసికి నీ ఒళ్ళె పెట్ట ఆట బొమ్మ కాదు 5,000 / 10,000 పెట్టి అంగడి పోయి కొడుకొచ్చి నీ ఒళ్ళె పెడితే అమ్మని పిలిస్తే నీ ఆశే బాపని పిలిస్తే నా బ్రహ్మధీరునా బామా బామా ముసవతి దేవి అలా రామ 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 చిన్నపోతి నన్ను కానీ బామ భగవంతుడు అనేటోడు అందరికి ఒక్క తీరుగా రాత రాయడు తల్లులారా అన్న ఉన్న కాడ పిల్లలను 7 పిల్లలు ఎత్తిన కాడ అన్నం 7 కొడుకులను ఓడి కట్టిన కాడ బిడ్డలను ఓడి కట్టాడు బిడ్డలను ఓడి కట్టిన కాడ కొడుకులను ఓడి కట్టాడు కొడుకుల కన్న తల్లి బాధ బిడ్డల కన్న తల్లికి తెలియదు బిడ్డల కన్న తల్లి బాధ కొడుకుల కన్న తల్లికి తెలియదు అగో గొడ్డురాలు బాధ కన్న తల్లికి తెలియదు కన్న తల్లి బాధ గొడ్డురాలకు తెలియదు అంటారమ్మా అగో నలుగురు మొగ కొడుకుల కన్న తల్లి అనుకున్నదంట నాకు 4 మొగ కొడుకులు నేను కొడుకుల కల్ల పోటను రేపు రేపటి కల్ల నాకెవలతోటి ఏం పని కొడుకుల సాది పెంచి పెద్ద చేస్తే పరా ఇంటి బిడ్డలు నా ఇంటి కోడళ్ళ ఇద్దరు పరా ఇల్లు సంసారం నా ఇల్లు రెండు తది నేను తిరువంతురాలు అయితే నువ్వు కొడుకుల కన్న తల్లి గౌరంత పడ్డదాట కొడుకులు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత 4 ఊళ్ళ బిడ్డలు తీసుకొచ్చి 4 కొడుకులకు పెళ్లిళ్ళు చేసినాక అవో 36 జుట్లు కూడుంటాయి కానీ 3 చీకలు కూడుండే తల్లులారు
ఆరాలు చిన్నదైతే పాలు చిన్నదా, పాలు చిన్నదైతే ఆరాలు చిన్నదా అని అగో ఇయ్యమన్నకాడ కయ్య ఉంటుందో అని నలుగురు కోడల్లో నలుగురు కొడుకులకు ఏరు పోసి అగో ఇవాళ సందాల వాళ్ళు బతకంగా మానవునికి సాగునగ తల్లరు బతుకు ఉద్దరన్నారు కర్మ తక్కువయ్యి కొడుకుల కన్నా అవయ్య రాజుల ప్రాణాలు పోతే ఆ అవయ్య రాజుల శివాలు ఇంటి ముందుడ పందిట్లేసుకొని నలుగురు కొడుకులు నడాకిట్ట కూసుకొని కాళ్ళ సందుల తలవెట్టుకొని నాలుగీతలు గీసుకుంటే ఏడితే వాని ఏడిసిన ఏడుపు కొసవాకిరి దాటలేదాట. నలుగురు కోడళ్ళకేమో కర్మ సచ్చింది మా అవ్వ మా అయ్య అత్త మావ రాజులు నలుగురు కోడళ్ళు అనేటోళ్ళు ఇంట్లో బయటికి తిరిగిందాట. భగవంత నేను ఆడపిల్లల కంటిని అను చెడ్డదాన్ని అయిపోతుని ఆడి పిల్లల జాతి పెంచి పెద్ద చేస్తే నా బిడ్డలకు కొద్దటోడే దొరుకును, చిత్తటోడే దొరుకును, తాగుబోతోడే దొరుకును, తిరుగుబోతోడే దొరుకును, ఎల్లా కాలం నా బిడ్డలకు పోరు పెట్టేటోడే దొరుకును అని ఆ బిడ్డల పాములను ఓడి కట్టినట్టుగా ఓడి కట్టుకొని అవయ్య రాజులు సాది పెంచి పెద్ద చేసి ఎరిగిన బిడ్డలు ఇంటి మీద ఉంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా రొమ్మున కుప్పటి రొమ్మునున్నట్టు అంగట్ల కొద్దిగ ముత్తరాసి తల్లి ఒక చెట్టు పళ్ళు గంపల పోసుకొని కోపం నమ్ముకున్నట్టుగా నలుగురు ఆడవిల్లల కన్నవయ్య రాజులు పండ్లో పండ్లని నలుగురు బిడ్డల నాలుగు ఊళ్ళల్లకు ఎత్తి రగ్గం చేసుకున్ననాడు. అరెరెరే మానవునికి వంట రక్తం ఇంట్లదనం సాసిద్ధం కాదు తల్లుడారా తల్లు రెక్కలుడు అవయ్య రాజులు మంచాల పడితే ఆడవిల్ల గుణం అరుల కళ్ళ గుణం జాలి ఉండే ఆలోచన పెద్దదొల్లరు భర్తతోటి అత్త మామరాజులతోటి సకల పోరైన పెట్టుకొని ఆ బిడ్డల చేతుల 10 రూపాయలు అర్థం వేయకున్న పక్క ఇంటి పోయి 5 10 బాయి కడుక్కొని ఆ బిడ్డలు పరవన్న ఉదయకుండా పెరుగన్నం పట్టుకొని అవయ్య రాజుల దగ్గరికి వచ్చే వరకు అవయ్య రాజులు గడంచెలు పడిపోయి ఉంటి అవ్వో మీరు కొడుకులొళ్ళు కాదే అవ్వా, మీరు కోడళ్ళొళ్ళు కాదు, కలమాసున్నవు బాపు బట్టమాసున్నవే అవ్వని కుండెడు నీళ్లుగా పెట్టి ఆ నీళ్లు దారారు రేవుళ్ళ దించి సరే నీళ్లు తోడు చేసి అవయ్య లేచినా రేవకున్నా బిడ్డలు పసి విందుల లెక్క రెక్కల మీద రేవట్టుగా పోయి అవయ్య రాజులకు తడివిడ తడివిడ తానం పోసి తీసుకొచ్చి మంచాల కూర్చుండబెట్టి బట్ట ఇడిసి బట్ట కట్టించి తలకురులారినాక మాడకు సమరంటించి అవ్వ కుండలగల్లది నీకు బుక్కెడన్నవు తెచ్చిన పరవ అన్నవు తినేదు పెడుగు అన్నవు తెచ్చి నూనె అవ్వ తినబెట్టి అయ్యవు తినబెట్టి ఆ బిడ్డ పొద్దు నచ్చిన బిడ్డ సాయంత్రం అవ్వ నా పిల్లలు నా ఇల్లుడా సంసారం విడవాయను నేను మళ్ళ నాలుగు వద్దులకు అత్తను ఆ బిడ్డ అత్తగారింటి పోయినాక కర్మ తక్కువయ్యి ఆడవిల్ల అవయ్య రాజుల ప్రేరం పోతే ఆ బిడ్డలు చెల్లల్లో ఉన్న చిరకల్లో ఉన్న చేతుల్లో పని చేశారు వదులుకొని తలుపు తల వనకుంట చేసుకున్న భర్తలు తీసుకొని అవో మమ్మల ఆడవిల్ల కన్నయ్య నాయనా భూమి వేసి మా కష్టమేమి చూసినామేమి చూసినామని సాధ్య సాధ్య సరుచుకుంటా బిడ్డలు ఉడికేస్తే వరకు అవయ్య రాజులు శివాలాకిట్టుంటే అవ్వా మమ్మల్ని ఏ అన్న చేతులు పెట్టినవు ఏ తమ్ముడు చేతులు పెట్టి మాకేమి తీరే చెప్పినవే అవ్వా నీకు ఇంట్లో నిద్ర పట్టలే నాకు ఇట్లా నిద్ర పట్టిందా అని ఆ శివాలు ఎంత పొడుగున్నాయో ఆ బిడ్డలకు ఎంత పొడుగు వండుకొని ఈవలి వాడకు మొక్కాల కొంగు పెట్టుకొని ఆడవిల్లవో అని ఉర్రితే ఆవలి వాడకిన పోతుందాట.